హలో గాయస్, వెల్కమ్ టు ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ మురళీధర్ జాడి. సో యాక్చువల్గా మనకు వెరీ రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే 1 ఇయర్కి క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ వేకెన్సీస్కి క్యాలెండర్ వచ్చింది. అందులో ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఆర్ఆర్బి గురించి, ఫర్దర్గా ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన రిక్రూట్మెంట్స్ గురించి మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి వీటన్నిటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక కొత్త ఫ్యాకల్టీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో సార్ వచ్చి స్టేషన్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 నుండి స్టేషన్ మాస్టర్గా సికింద్రాబాద్ డివిజన్లో కొనసాగుతున్నారు. సో సార్, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సార్, నేను వచ్చి రాజేష్ సార్. సార్ ఆల్రెడీ స్టేషన్ మాస్టర్గా 2018 నుండి కొనసాగుతున్నారు. అయితే సార్ సబ్జెక్ట్ వచ్చి అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథమెటిక్స్. సో ఆల్రెడీ సార్ ఏ విధంగా సెలక్షన్ క్లియర్ చేశారు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో స్టేషన్ మాస్టర్గా. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని అప్కమింగ్ ఎగ్జామ్స్ లైక్ ఆర్ఆర్బీలో ఏఎల్పి కావచ్చు అండ్ ఎన్టీపీసీ కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, జూనియర్ ఇంజనీర్ కావచ్చు, వీటన్నిటికీ కొన్నిటికి CBT 1, CBT 2 కామన్ ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా ఆస్పిరెంట్స్ ప్రిపేర్ అయితే సెలక్షన్ క్లియర్ అవుతుంది. అండ్ సార్ ఆల్రెడీ ఒక 5 ఇయర్స్ కంప్లీట్ చేశారు. సో 5 ఇయర్స్ కంప్లీట్ చేశారు, సెలెక్షన్ కూడా అయ్యింది, 5 ఇయర్స్ కంప్లీట్ చేశారు. కాబట్టి అక్కడ జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుంది అండ్ మనం ఏ జోన్కి అప్లై చేయాలి అండ్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ వస్తుంది, మనం సపోజ్ వేరే డిఫరెంట్ జోన్కి అప్లై చేస్తే ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అక్కడే ఉంటుందా, మళ్ళీ ఇక్కడికి వస్తుందా మన లోకల్కి, ఇలాంటి డీటెయిల్స్ అన్నిటి గురించి, సాలరీస్ కావచ్చు, ఇంకేదైనా బెనిఫిట్స్ కావచ్చు, ఇంకేమైనా అలవెన్సెస్ కావచ్చు, సెలెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, వీటన్నిటి గురించి సార్ రాబోయే వీడియోల్లో క్లియర్గా మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది వరకు మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుండి నేను ఐటీఐకి సంబంధించింది, అదేవిధంగా డిప్లొమాకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఇంట్రొడ్యూస్ చేశామో, నాకు సంబంధించిన కోర్స్ అండ్ ఇంకా వేరే ఫ్యాకల్టీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా డెడికేటెడ్గా అయితే మేము సబ్జెక్ట్ ఇచ్చామో, అంటే ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, జాబ్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వడంలో కావచ్చు, ఎలాంటి డీటెయిల్స్ అయినా ఏ విధంగా అయితే నేను ఇచ్చానో అదే తరహాలో ఇక్కడ నుంచి రాజేష్ సార్ ఆర్ఆర్బీకి సంబంధించిన డీటెయిల్స్ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అండ్ సబ్జెక్టు కూడా త్వరలో మీకు వస్తుంది, అన్ని సబ్జెక్ట్స్ మీకు అందిస్తాము సార్. సార్ ఖచ్చితంగా మా ఆస్పిరెంట్స్కి ఉన్న డౌట్స్ క్లారిఫై చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మేము పిలవగానే వచ్చినందుకు స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ సార్. హలో గాయస్, నా పేరు రాజేష్. నేను 2018 నుండి సికింద్రాబాద్ డివిజన్లో స్టేషన్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను 2018 నుంచి. సో గత 6 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్ డివిజన్లోనే స్టేషన్ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. సో ఆర్ఆర్బి నుంచి వెరీ రీసెంట్గా ఒక యాన్యువల్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. సో అందులో ఒక వన్ ఇయర్ని ఒక సంవత్సరాన్ని 4 భాగాలుగా విభజించడం జరిగింది. సో ఫస్ట్ చూడండి, జనవరి టు మార్చ్, నెక్స్ట్ ఏప్రిల్ టు జూన్, నెక్స్ట్ జూలై టు సెప్టెంబర్, నెక్స్ట్ అక్టోబర్ టు డిసెంబర్. ఒక సంవత్సరంలో every 3 months ఒక నోటిఫికేషన్ ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చూస్తుంది. ఆర్ఆర్బీలో ఓపెన్ కేటగిరీలో వచ్చే నోటిఫికేషన్స్ ఏమేమి ఉంటాయో ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ జనవరి టు మార్చ్ ఇది ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్ 2024 కాదండి, 2024లో కాదు. సో ఎవ్రీ ఇయర్ 2024 కానీ, 2025 కానీ, 2026 కానీ ఎవ్రీ త్రీ మంత్స్కు నోటిఫికేషన్ ఇస్తుందండి. సో అదేవిధంగా ఆర్ఆర్బి నుంచి ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది, అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆల్రెడీ జరగడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నీషియన్ గురించి కూడా ఒక నోటీస్ రావడం జరిగిందండి, అరౌండ్ 9000 వేకెన్సీస్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని మనకు ఆల్రెడీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఈ వీడియోలో అసలు ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్లో వస్తున్నటువంటి నోటిఫికేషన్స్ ఎవరెవరు ఎలిజిబుల్, సో ఎలిజిబిలిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్ నుంచి మొత్తం ఏఎల్పి, టెక్నీషియన్, ఎన్టీపీసీ, జూనియర్ ఇంజనీర్, గ్రూప్ డి అండ్ మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ. సో ఈ విధంగా అన్ని నోటిఫికేషన్లు ఫ్యూచర్లో రావడం జరుగుతుంది, ఫ్యూచర్లో
రావడం జరుగుతుంది. 2024 కావచ్చు, 2025 కావచ్చు, 2026 కావచ్చు. సో ప్రతి ఇయర్లో ఈ అన్ని నోటిఫికేషన్లు రావడం జరుగుతుంది. సో ఆ నోటిఫికేషన్లు ఎవరు ఎలిజిబుల్ ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ALB నోటిఫికేషన్ అండి, అసిస్టెంట్ లోకో పైలట్. సో దాని ఎలిజిబిలిటీ గురించి ఈ వీడియోలో చూద్దాం. ఎలిజిబిలిటీ చూద్దాం. ఫస్ట్ 10th+ ITI, 10th క్లాస్ చదివి ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే మీరు అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్కు మీరు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా సో డిప్లొమా ఆర్ బీటెక్. సో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబులే, అదేవిధంగా బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో కానీ ఎలాంటి స్ట్రీమ్స్ ఎలిజిబుల్ ఒకసారి చూద్దాం. సో అన్ని స్ట్రీమ్స్ ఎలిజిబుల్ కాండి, డిప్లొమాలో అన్ని స్ట్రీమ్స్ ఎలిజిబుల్ కాదు. ఓన్లీ 4 స్ట్రీమ్సే ఇచ్చారు, అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఎలక్ట్రికల్. సో ఎలక్ట్రికల్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, IEEE వాళ్ళు. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అంటే ECE వాళ్ళు. నెక్స్ట్ మెకానికల్. సో బీటెక్ ఆర్ డిప్లొమా మెకానికల్. నెక్స్ట్ ఆటోమొబైల్, బీటెక్ ఆర్ డిప్లొమా ఇన్ ఆటోమొబైల్. ఈ నాలుగు స్ట్రీమ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళే RRB అసిస్టెంట్ లోకో పైలట్కు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. బీటెక్లో సివిల్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్, బీటెక్లో CSE వాళ్ళు నాట్ ఎలిజిబుల్, బీటెక్లో ఐటీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఇది కంప్లీట్ టెక్నికల్ నోటిఫికేషన్. సో ALB గురించి ఈ 1, 2, 3 ఈ మూడు కేటగిరీస్ వాళ్ళు, 10th+ ITI చేసిన వాళ్ళు, అదర్వైజ్ 10th+ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు, డిప్లొమా ఆర్ బీటెక్ ఈ కన్సర్న్డ్ 4 స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళే ఈ ALB నోటిఫికేషన్కు మీరు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా ఇది ఫస్ట్ క్వార్టర్స్, ఒక సంవత్సరంలో 4 భాగాలు చేసుకుంటే అందులో జనవరి-మార్చ్. నెక్స్ట్ క్వార్టర్స్లో చూద్దాం, ఫ్రమ్ ఏప్రిల్ టు జూన్ మరో పెద్ద నోటిఫికేషన్, అరౌండ్ 9000 వేకెన్సీస్ రావడం జరుగుతుంది ఫర్ 2024. సో దీనికి ఎవరు ఎలిజిబుల్? సో దీనికి వెరీ ఇంపార్టెంట్, ఎలిజిబిలిటీ చాలా కన్ఫ్యూజన్ ఉంది. టెక్నీషియన్ ఎలిజిబిలిటీ చాలామంది ఏమంటున్నారంటే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. సో అలా కాదండి, నాకున్న ఇన్ఫర్మేషన్, మేము ఆల్రెడీ లాస్ట్ టైం 2014 ALB రాయడం జరిగింది, టెక్నీషియన్ రాయడం జరిగింది. సో మాకు రైల్వే నుంచి GDCE మాకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో కూడా టెక్నీషియన్ అందరికీ పడుతూ ఉంటాయి. సో దానికి ఏం ఎలిజిబిలిటీ ఉంది? సో అదే ఎలిజిబిలిటీ ఓపెన్ కేటగిరీలో ఉండడం కూడా జరుగుతుంది. సో దానికి ఉన్నటువంటి ఎలిజిబిలిటీ వెరీ ఇంపార్టెంట్. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఏం చెప్తున్నారంటే ఇంటర్మీడియట్ చేస్తే ఎలిజిబుల్, ఇంటర్మీడియట్లో ఏం చేస్తే ఎలిజిబుల్? ఇంటర్మీడియట్లో చాలా స్ట్రీమ్స్ ఉంటాయి, MPC ఉంటుంది, BPSC ఉంటుంది, CEC ఉంటుంది, MEC ఉంటుంది. సో రకరకాలుగా వేరే స్ట్రీమ్స్ కూడా ఉంటాయి. కానీ టెక్నీషియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐటీఐ వాళ్ళు ఎలా ఎలిజిబుల్ అండి, ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్. అదేవిధంగా ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ అంటే MPC అండి, మ్యాక్సిమం మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్కు ఎలిజిబుల్ అవుతారు. టెక్నీషియన్లో 11 కేటగిరీస్ ఉంటే 11 కేటగిరీస్కి ఇంటర్మీడియట్ వాళ్ళు ఎలిజిబుల్ కాదండి. ఓన్లీ రైల్వేలో 2 కేటగిరీసే ఉన్నాయి. ఫస్ట్ వన్ సిగ్నల్ మెయింటెనర్, సెకండ్ వన్ టెలికామ్ మెయింటెనర్. ఈ 2 పోస్టులే వేకెన్సీలు కూడా ఎక్కువ ఉంటాయండి. సో టెక్నీషియన్ నోటిఫికేషన్లో సిగ్నల్ మెయింటెనర్ అండ్ టెలికామ్ మెయింటెనర్ ఈ 2 వేకెన్సీలే ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇంటర్మీడియట్ MPC చేసిన వాళ్ళు మాత్రమే, ఇంటర్మీడియట్ MPC చేసి డిగ్రీ చేయండి, సో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. కానీ ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ కాదండి, ఓన్లీ డిగ్రీ చేసిన వాళ్ళు, నేను ఇంటర్మీడియట్ CEC చదివాను సార్, నేను డిగ్రీ చేస్తున్నాను, సో ఎలిజిబుల్ కాదు. ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా MPC చదవాలండి. MPC అంటే MPC అనే నోటిఫికేషన్లో ఇవ్వడు, ఇంటర్మీడియట్ 10+2 విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ ఈ 2 చదివిన వాళ్ళే ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. RRB నుంచి వచ్చే యాన్యువల్ క్యాలెండర్లో అసలు మీ ఏ నోటిఫికేషన్కు మీరు ఎలిజిబులో మీకు ఫస్ట్ తెలిసి ఉండాలండి. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు అనవసరంగా మిస్గైడ్ అయ్యి మీరు ఆల్రెడీ టెక్నీషియన్ నోటిఫికేషన్ మీరు ఎలిజిబుల్ అవుతారని తెలిసి మళ్ళీ ఇది ప్రిపేర్ అయిన తర్వాత క్వాలిఫికేషన్ రాకుంటే మీరు చాలా ఇబ్బంది పడుతుంది, మీరు బాధపడుతుంది. సో అందుకే ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి
మనకు డీటెయిల్డ్గా ఎలిజిబిలిటీ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఒక సంవత్సరంలో థర్డ్ క్వార్టర్ జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మొత్తం 3 నోటిఫికేషన్లు రావడం జరుగుతుందండి. 3 నోటిఫికేషన్లు, ఎన్టీపీసీ లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 ఒక నోటిఫికేషన్, ఎన్టీపీసీ లెవెల్ 2, లెవెల్ 3 ఒక నోటిఫికేషన్, ఆర్ఆర్ నుంచి జేఈ జూనియర్ ఇంజనీర్. సో ఈ విధంగా 3 నోటిఫికేషన్లు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య రావడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్స్కి ఎవరు ఎలిజిబుల్ సార్, ఎవరు ఎలిజిబుల్ అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎన్టీపీసీలో లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6. సో నేను చేస్తున్నటువంటి స్టేషన్ మాస్టర్ కావచ్చు, ట్రైన్ మేనేజర్ కావచ్చు. సో దాన్ని రీసెంట్గా గూడ్స్ గార్డ్నే ట్రైన్ మేనేజర్గా మార్చారు. నెక్స్ట్ కమర్షియల్ క్లర్క్ కావచ్చు, కమర్షియల్ క్లర్క్ బుకింగ్ క్లర్క్ అంటారు, కమర్షియల్ క్లర్క్ అంటారు. సో సీనియర్ కమర్షియల్ క్లర్క్, నెక్స్ట్ సీనియర్ టైపిస్ట్. సో ఇలాంటి ఉద్యోగాలన్నీ ఎనీ డిగ్రీ తోటి ఈ జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్టీపీసీ లెవెల్ 2, లెవెల్ 3. సో లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో మీరు ఏం చేశారు, ఎన్టీపీసీ ఒక్కటే నోటిఫికేషన్లో లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6 అన్నిటి కలిపి ఒక్కటే నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో అందరినీ ఫిల్టర్ చేస్తారు. కానీ ఆర్ఆర్బీ యాన్యువల్ క్యాలెండర్లో ఏం చెప్పారంటే లెవెల్ 2, లెవెల్ 3 వాళ్ళకి దెర్ ఇస్ సపరేట్ నోటిఫికేషన్. ఎవరైతే ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో మీరు ఏ స్ట్రీమ్ అయినా చదవండి, ఇంటర్మీడియట్ ఎంపీసీ కావచ్చు, ఇంటర్మీడియట్ బైపీసీ కావచ్చు, ఇంటర్మీడియట్ సిఈసీ కావచ్చు. సో మీరు ఏ స్ట్రీమ్ అయినా చదవండి, మీరు ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఫ్రమ్ ఆర్ఆర్బీ. సో చాలామంది బీటెక్ స్టూడెంట్స్, చాలామంది డిప్లొమా స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నటువంటి ఒక నోటిఫికేషన్ అండి, ఆర్ఆర్బీ జేఈ, ఆర్ఆర్బీ జేఈ. సో దీనికి ఆల్రెడీ డిప్లొమా అండ్ బీటెక్ అండి. సో మీరు ఇంజనీరింగ్ కావాలంటే ఖచ్చితంగా మీరు ఇంజనీరింగ్ చేసే ఉండాలి కాబట్టి డిప్లొమాలో సరే ఏ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్. సో కన్సర్న్ నోటిఫికేషన్లు ఇస్తారండి. నోటిఫికేషన్లో సివిల్ వాళ్ళు సివిల్ ఎలిజిబుల్ అని, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలిజిబుల్ అని. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ రైల్వే. చాలామంది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆర్ఆర్బీ నుంచి అతిపెద్ద నోటిఫికేషన్, చాలామంది అభ్యర్థులు వెయిట్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ ఈ లాస్ట్ క్వార్టర్లో రావడం జరుగుతుంది. అదే చూద్దాం ఏంటంటే ఆర్ఆర్బీ గ్రూప్ డి అండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1, ఆర్ఆర్బీ గ్రూప్ డి లెవెల్ 1. అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ వేకెన్సీ చూడండి 100,000 ఉన్నాయండి, 100,000 ఉద్యోగాలు. సేమ్ అదే విధంగా మళ్ళీ 100,000 ఉద్యోగాలు రావడానికి పాసిబిలిటీ ఉన్న నోటిఫికేషన్ ఆర్ఆర్బీ యాన్యువల్ క్యాలెండర్లో అతిపెద్ద నోటిఫికేషన్ అండి. చాలా వేకెన్సీస్ ఉండే ఏకైక నోటిఫికేషన్ గ్రూప్ డి అండి, గ్రూప్ డి లెవెల్ 1. సో దీనికి ఎలిజిబిలిటీ ఏంటిదండి? దీని ఎలిజిబిలిటీలో చాలామంది కన్ఫ్యూజన్ ఉందండి. దీని ఎలిజిబిలిటీలో చాలామంది కొన్ని కన్ఫ్యూజన్ ఏంటిదంటే, సార్ 10th class plus ITI చేసి ఉండాలని. సో నోటిఫికేషన్, ప్రీవియస్ నోటిఫికేషన్ మీరు డీటెయిల్గా చూడండి. ఆ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చాడు, ఏమని ఇచ్చాడు, 10th class or ITI. అంటే మీరు 10th class పాస్ అయినా పర్లేదు, అదేవిధంగా 10th class పాస్ అయ్యి అదేవిధంగా ఐటీఐ చేసినా పర్లేదు. మీరు చాలామంది అనుకునేది ఏంటిది, 10th class చదివి ఐటీఐ చేస్తేనే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అంటారు. సో అది ఆల్రెడీ నోటిఫికేషన్ ఏంటిదండి, ఏఎల్పికి ఉంది కదా. సో ఆల్రెడీ ఏఎల్పికి 10th plus ITI. కానీ గ్రూప్ డీలో మీరు 10th class ఓన్లీ 10th class చదివిన వాళ్ళు కూడా, ఓన్లీ 10th class చదివిన వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎలిజిబిలిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మీరు ఓన్లీ 10th class చదివినాం సార్, మేము మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డికి కంపల్సరీ మీరు ఎలిజిబుల్. మీరు ఐటీఐ చేయండి చేయకపోండి ఖచ్చితంగా మీరు 10th class పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే మీరు గ్రూప్ డి పోస్టులకు ఎలిజిబుల్. అదేవిధంగా ఆర్ఆర్బీ చరిత్రలో, ఆర్ఆర్బీ హిస్టరీలో ఇంతవరకు ఈ కేటగిరీ నుంచి మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ నుంచి ఇప్పటి వరకు ఆర్ఆర్బీ బోర్డు నుంచి ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఈ కేటగిరీస్ నుంచి కూడా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కేటగిరీస్లో ఎలాంటి పోస్టులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ కేటగిరీలో లా అసిస్టెంట్ అండి, అంటే ఎవరైతే ఎంబీఏ హెచ్ఆర్ చేసి ఉంటారో అంటే లా అసిస్టెంట్ కావచ్చు. నెక్స్ట్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ అండి, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్.
సో ఇలాంటి పోస్టులు ఉంటాయి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్స్. సో స్టెనోగ్రాఫర్స్, సో ఇలాంటి కేటగిరీస్ నుంచి ఆర్ఆర్బి ఓపెన్ రిక్రూట్మెంట్ నుంచి ఇంతవరకు ఎప్పుడు రిక్రూట్ చేయలేదు, ఆర్ఆర్బి ఎప్పుడూ రిక్రూట్ చేయలేదు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్బి తన యాన్యువల్ క్యాలెండర్లో ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుందండి. లాస్ట్ క్వార్టర్స్లో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ లాస్ట్ ఎంట్ కావచ్చు, స్టెనోగ్రాఫర్స్ కావచ్చు, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయండి ఈ కేటగిరీలో, చాలా పోస్టులు ఉన్నాయి. సో వాటి గురించి మేము నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మూడు పోస్టులు ఉన్నాయి, ఇంకా చాలా వేరే పోస్టులు ఉంటే మీకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా చెప్తాం. సో ఎలిజిబిలిటీ అండి, ఒక ఆర్ఆర్బి అభ్యర్థి మీ ఎలిజిబిలిటీ ఏంటిది, మీ ఎలిజిబుల్ ఏంటిది, మీరు ఏ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అనేది మీకు ముందు తెలిసి ఉంటే, మీరు ఫస్ట్ నుండే మీ ప్రిపరేషన్లో ఫస్ట్ నుండే మీకు ఎలిజిబుల్ తెలిసి ఉంటే మీరు ఈజీగా ప్రిపేర్ కావచ్చు. ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఎవరైతే ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు, ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదండి. ఎట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ మీరు అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు మీ దగ్గర ఖచ్చితంగా మీ కన్సర్న్ ట్రేడ్ కానీ, మీ డిప్లొమా కానీ, మీ బీటెక్ కానీ, మీ దగ్గర సర్టిఫికేట్ వచ్చి ఉండాలండి. మీ సర్టిఫికేట్ వచ్చి ఉంటేనే మీరు ఈ నోటిఫికేషన్స్కు ఎలిజిబుల్ అవుతారు. లేకుంటే మీ ఖచ్చితంగా మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో మీరు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి మళ్ళీ ఒకసారి ఎలిజిబిలిటీ గురించి ఖచ్చితంగా ఈ వీడియోలో చూడండి. అదేవిధంగా ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలామంది చేసేటువంటి మేజర్ తప్పు ఏంటిదంటే, సార్ ఎన్ని జోన్లకు మనం అప్లై చేసుకోవచ్చు, ఎన్ని జోన్స్కి మనం అప్లై చేసుకోవచ్చు, ఆర్ఆర్బి సికింద్రాబాద్కి అప్లై చేసుకోవచ్చు, ఆర్ఆర్బి చెన్నైకి అప్లై చేసుకోవచ్చా, ఆర్ఆర్బి బెంగళూరు, ఎట్ ఏ టైం 2-3 జోన్లకు అప్లై చేసుకోవద్దండి. ఓన్లీ 1 జోన్కు మాత్రమే అప్లై చేసుకోవాలి, ఓన్లీ 1 జోన్. అది ఏ జోన్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. సో ఓన్లీ 1 జోన్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. సార్ నేను ఆర్ఆర్బి సికింద్రాబాద్కి అప్లై చేసుకుంటా, ఆర్ఆర్బి చెన్నైకి అప్లై చేసుకుంటా, సార్ ఈ ఎగ్జామ్ డేట్ వేరే ఉంటుంది సార్, ఆ ఎగ్జామ్ డేట్ వేరే ఉంటుంది కదా, నేను ఎక్కడ సెలెక్ట్ అయితే అక్కడ వెళ్ళిపోతా అంటే కుదరదండి. సో ఆర్ఆర్బి బోర్డు ప్రతి అప్లికేషన్ని డీటెయిల్డ్గా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా అప్లై చేసేటప్పుడు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి, మేము ఖచ్చితంగా ప్రతి కామెంట్కు రిప్లై ఇస్తాం. ఎలిజిబిలిటీ గురించి అదేవిధంగా ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్లో ఎలిజిబిలిటీ గురించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి, ఖచ్చితంగా ప్రతి డౌట్కు మేము ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూడండి అభ్యర్థులు, ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్ ఇది 2024 కాదండి, 2024 కావచ్చు, 2025 కావచ్చు, 2026. లైక్ ఎస్ఎస్సి, లైక్ ఐబిపిఎస్, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి, ఐబిపిఎస్ నుంచి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ వస్తుందండి. అదే విధంగా ఆర్ఆర్బి చరిత్రలో ఫస్ట్ టైం అండి ఆర్ఆర్బి యాన్యువల్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీ ప్రిపరేషన్ని, మీ నోటిఫికేషన్ రాకముందుకే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ ప్రిపరేషన్లో ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా మీ వెంట ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్ కావచ్చు, సో అప్కమింగ్ వీడియోస్లో మీరు వచ్చే యాన్యువల్ క్యాలెండర్లో మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావాలంటే మీరు ఎలాంటి బుక్స్ కానీ, ఎలాంటి మెటీరియల్ కానీ, ఎలాంటి టెస్టులు కానీ మీరు రాస్తే మీ ఉద్యోగం వస్తుందో ఖచ్చితంగా మా ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి మేము ఇవ్వడం జరుగుతుందండి. సో కాబట్టి ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే తెలుగు రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగం మా లక్ష్యం అన్న వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.